वेलकम टू अवर चैनल नैन मई दीपिका टुडे टॉपिक मैकेनिकल इंजीनियरिंग अन तरह कैरियर ऑप्शंस ये विधंगा उंटे मल्ल एलांटि जॉब्स अवेलेबल उंटाय डिस्कस चेद्दाम कामेंट सेक्शन लो एम अडिगारंटे डिप्लोमा मैकेनिकल अयिपोयिन तर्वात कैरियर ए विधंगा उंटदि मैडम एलांटि जॉब्स उंटायि अनेसि अडिगारु मोस्टली डिप्लोमा कंटे बीटेक चेस्ते बेटर अनि ना ओपीनियन ना पर्सनल गा नेनु चूसिन दानि बट्टि नेनु मीकु चेप्पडं जरुगुतुंदि మెకానికల్ ఫీల్డ్ కాబట్టి మాకు ఎలా ఉంటుంది ఏందని తెలిసి ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు చెప్పడం జరిగింది అందుకని చెప్పడం జరుగుతుంది అది మీ చాయిస్ బీటెక్ చేస్తే బెటర్ చాలా జాబ్స్ అవైలబుల్ ఉంటాయని నా ఒపీనియన్ అంతే టాపిక్లోకి వెళ్దాం అందుకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మనము మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత మనం జాబ్స్ ఏ విధంగా ఉంటాయంటే జాబ్స్ కంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేసుకోవచ్చు ఎంటెక్ చేసిన తర్వాత ఈ ఇంజనీరింగ్ దాంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు పిహెచ్డి చేస్తే ఇంకా వీళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది వీళ్ళకు మనకంటే ఫారిన్ కంట్రీలలో వీళ్ళకి చాలా బాగుంటుంది చాలా హైక్ శాలరీ ఉంటుంది ఇక్కడ పిహెచ్డి చేసిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఇంజనీరింగ్లో నేను చాలా తక్కువగా అయినా పిహెచ్డి చేసిందని బీటెక్ ఎంటెక్ కూడా చాలా చెయ్యరు కానీ చెయ్యండి బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసుకుంటూ ఎంటెక్ చేయండి చాలా బాగుంటుంది సబ్జెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ థింగ్ ఇంకొకటి మీకు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి శాలరీ కూడా హైక్ అవుతూ ఉంటుంది అందుకని చేస్తే బాగుంటుంది అని అది ఆ విధంగా మనము కోర్సులు చేసుకోవచ్చు లేదు అంటే జాబ్స్ ఏ విధంగా ఉంటాయంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు డిజైన్ చేయొచ్చు అనాలిసిస్ అండ్ టెస్టింగ్ చేయొచ్చు ఆర్ అండ్ చేయొచ్చు మార్కెటింగ్లో వెళ్ళొచ్చు రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు వీళ్ళకు గవర్నమెంట్ జాబ్స్ అవైలబుల్ ఉంటాయి ప్రైవేట్లో ఉంటాయి పబ్లిక్ సెక్టార్లో ఉంటాయి గవర్నమెంట్ సెక్టార్లో ఏ విధంగా ఉంటాయంటే మన డిఆర్డిఓ ఐఎస్ఐ ఇస్రో ఆర్ఆర్బి ఇండియన్ ఆర్మీ నావీ ఇంకొకటి యూపీఎస్సీ ఎస్ఎస్సీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా అవి వాటిలో మనకు జాబ్స్ పడ్డప్పుడు మనం అప్లై చేసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాసి మనము వెళ్ళొచ్చు ఇంకొకటి వచ్చేసి మనము పబ్లిక్ సెక్టార్లో మనము మెయిన్ మన పబ్లిక్ సెక్టార్కి ఎలిజిబుల్ అవ్వాలంటే గేట్ క్వాలిఫై అయి ఉండాలి గేట్ క్వాలిఫై అయ్యి మనకు స్కోర్ బాగా ఉంటే వాళ్ళే మనకు ఇన్వైట్ చేస్తారు లేదంటే అప్పుడు పడ్డప్పుడు అందులో కూడా ఎవ్రీ ఇయర్ పోస్టులు పడతామంటే ఎవ్రీ ఇయర్ కాకుండా 2 ఇయర్స్ కన్నా కంపల్సరీ పడతాయి అప్పుడు మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే వాళ్ళే మనకు మెసేజ్ పంపించడం ఏదో చేయడం జరుగుతుంది అవి ఏదంటే బిహెచ్ఎల్ బీడిఎల్ హెచ్పిసిఎల్ బిఈఎంఎల్ హెచ్ఏఎల్ ఎన్టీపీసీ ఐఓసిఎల్ ఓఎన్జీసీ బిఈఎల్ వీటిలో మనకు పబ్లిక్ సెక్టార్లలో చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది శాలరీస్ కూడా చాలా బాగుంటుంది వర్క్ కూడా అంతగా ఏముండదు అనేసి మాకు తెలిసిన వాళ్ళు చూసిన బాగుంటుంది పబ్లిక్ సెక్టర్లలో కూడా బాగుంటుంది ఇంకా ప్రైవేట్ సెక్టర్లలో కూడా బాగుంటుంది కాకపోతే మనం ప్రైవేట్ రంగంలో వెళ్ళామంటే మనకు కొన్ని స్కిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే పేషెన్సీ బాగుండాలి ఇంకోటి కోఆర్డినేషన్ ఉండాలి లిజనింగ్ స్కిల్ బాగుండాలి ఎందుకంటే మనకు వీళ్ళు ఈ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ అయిపోయిన తర్వాత వీళ్ళకు ఎలాంటి పోస్ట్ ఉంటుంది అంటే సూపర్వైజర్గా స్టార్టింగ్ సూపర్వైజర్గాను లేదంటే ఇంకా కొంచెం మంచి కంపెనీ అయితే మేనేజర్గాను ఉంటుంది అంటే వర్క్ వీళ్ళు చేసేది ఉండదు వీళ్ళు మెకానిక్లతో వర్క్ చేయించేది ఉంటుంది అన్నమాట మనం వర్క్ చేసేది అంటే టకటక చేసుకొని వెళ్ళొచ్చు కాబట్టి మనం వర్క్ చేయించాలి కాబట్టి మన కోఆర్డినేషన్ ఉండాలి రిలేషన్షిప్ ఉండాలి పేషెన్సీ ఉండాలి ఎందుకంటే వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళతో వర్క్ చేయించాలి కాబట్టి ఇంకోటి లిజనింగ్ స్కిల్ ఉండాలి మెయిన్ ఉండాలి వీళ్ళు ప్రైవేట్ రంగంలో వెళ్తున్నారంటే చాలా పేషెన్సీ ఉండాలి మా సార్ అదే కాబట్టి నాకు తెలుసు కస్టమర్స్ వస్తుంటారు కస్టమర్స్ కూడా చికాకు తెప్పిస్తుంటారు కదా కస్టమర్స్తోని మనము పేషెన్సీగా ఉండాలి మన ఇక్కడ మెకానిక్లతో పేషెన్సీగా ఉండాలి వాళ్ళతో వర్క్ చేయించాలి కాబట్టి ఈ స్కిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళకి మనకు ప్రైవేట్ సెక్టార్లు అయితే చాలా అవైలబుల్ ఉన్నవి ఇవి అవి అని కాదు ప్రైవేట్ సెక్టార్లలో కూడా శాలరీ వచ్చేసి వీళ్ళకి స్టార్టింగ్ 10,000 ఇంకా హైక్ అంటే 15 దాటి ఉండదు ఇంక 18 ఇంకా చాలా మంచి కంపెనీ పెద్ద కంపెనీ అయితే 18,000 అంతకుమించి ఎక్కువగా ఉండదు 15 లాస్ట్ ఇవి వచ్చేసి మనకు చాలా ఉన్నాయి టాటా మోటార్స్ మహేంద్ర హోండా మారుతి హేచర్ నవత ట్రాన్స్పోర్ట్ అశోక్ లేలాండ్ ఫోర్స్ బజాజ్ ఎయిర్ హోండా ఇవి చాలా ఉన్నవి
ఇది ఇలాంటి మనం ఈ ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళామంటే చెప్పినా కదా ఈ పేషెన్సీ మెయిన్ ఇంపార్టెంట్ కాకుంటుంది. ఎప్పుడు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే మా సార్ అదే డిపార్ట్మెంట్, తనకు 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, తను రోజు చూస్తుంటా కదా తన కస్టమర్స్తో చికాకు ఉంటుంది. వాళ్ళకు వాళ్ళు ఫోన్ ఇస్తారు కదా, వాళ్ళే ఆఫీస్ వాళ్ళు ఫోను కస్టమర్స్ ఎప్పుడు చికాకు తెప్పిస్తుంటే వాళ్ళతో పేషెన్సీగా మాట్లాడాలి, కూల్గా మాట్లాడాలి. ఇంకా మెయిన్ వీళ్ళకి పేషెన్సీ మెయిన్ ఇంపార్టెంట్. పేషెన్సీ ఉండాలి, లిజనింగ్ స్కిల్ ఉండాలి, రిలేషన్షిప్ ఉండాలి. నో సార్ అది ఇది అని మాట్లాడాలి, మనం కన్విన్స్ చేసే కెపాసిటీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వీళ్ళు ఈ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కెరీర్ చాలా బాగుంటుంది. చాలా ప్రైవేట్ సంస్థలు అయితే చాలా ఉన్నాయి, చాలా జాబ్స్ అవైలబుల్ ఉన్నవి. ఎందుకంటే మార్కెటే వీళ్ళది, వీళ్ళు లేకపోతే మార్కెటే ఉండదు. కాబట్టి కంపల్సరీ వీళ్ళకి జాబ్స్ కంటూ ఎలాంటి టెన్షన్ ఉండదు, జాబ్స్ కంపల్సరీ ఉంటాయి. కాకపోతే మనం స్టార్టింగే హైక్ శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. మనం స్టార్టింగే తక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు కొంచెం మార్కెట్ డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు తక్కువ ఉంది, తర్వాత వీళ్ళకి కూడా శాలరీస్ బాగుంటుంది. ఇదండి వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి కెరీర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వీళ్ళు నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ చేసుకోవచ్చు అనేసి. ఇది మీకు మీరు అడిగినారు కాబట్టి డౌట్, మీ డౌట్ క్లియర్ చేయడం కోసమే నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, మళ్ళీ ఒకసారి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.